हेलो एवरीवन, वेलकम टू माय चैनल। नोट वेसुकोगाने करिगिपोये चेक्कडालु एला प्रिपेर चेयालो ई रोजु मीकु चूपिंचबोतुन्नानु। बियप पिंडितोने मनम ई चेक्कडालनी एंतो टेस्टीगा चेसुकोवच्चु। मीरु कूडा वीटिनि ओकसारि तप्पकुंडा ट्रई चेसि चूडंडि। मरि इंकेंदुकु आलस्यं, एला प्रिपेर चेयालो ओकसारि वीडियोलो चूसेद्दामा। ముందుగా ఒక బౌల్ లో 1/2 కేజీ బియ్య పిండిని వేసుకోవాలి। నేనైతే బయట కొన్న ప్యాకెట్ పిండినే యూస్ చేస్తున్నాను। మీరు మిల్లి పట్టించింది కూడా యూస్ చేయొచ్చు। ఇందులో సరిపడా ఉప్పు, ఒక స్పూన్ కారం, 1/2 స్పూన్ వాము, 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి। ఇవన్నీ బియ్య పిండిలో ఒకసారి బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి। ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వెన్నని వేసుకోవాలి। నేనంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన వెన్నని మాత్రమే యూస్ చేశాను। ఈ వెన్న వేసుకున్న తర్వాత మొత్తమంతా ఒకసారి బాగా కలిసేలాగా మనం చేత్తో కలుపుకోవాలి। ఇలా మొత్తం కలిసిన తర్వాత మనం ఇందులో ఒక 1/2 లీటర్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకుని ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి। ఒకవేళ మనకి ఈ పాలు సరిపోనట్లయితే కొద్దిగా వాటర్ ని కూడా యాడ్ చేసుకుని ఈ పిండిని చెకిడాల పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి। చూడండి, పిండిని ఇలా కలుపుకొని మనం ఒక పక్కకి ఉంచుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండిని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం కలుపుకున్న ఈ పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని చెకిడాలు ఒత్తుకునే దాంట్లో పెట్టుకోవాలి। మనం ఈ చెక్కడాలు చేసుకోవడానికి కొద్దిగా చిల్లులు పెద్దగా ఉన్న ప్లేట్ను మాత్రమే ఉపయోగించాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చక్రాల ప్రెస్తో ఇవన్నిటిని వీటిలో ఒత్తుకోవాలి। మనం ఆయిల్ లో వీటిని ఒత్తుకునేటప్పుడు చేయి కాలుతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ వీటిని ఒత్తుకోవాలి। మనం ఇలా ఒత్తుకున్న తర్వాత వీటిని వెంటనే గరిటితో కదపకూడదు। ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉండనిచ్చి మనం గరిటితో అటు ఇటు కదుపుకుంటూ ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి। మనం వీటిని పాలతో చేస్తున్నాం కాబట్టి ఇవి చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకుంటూ వీటిని వేయించుకోవాలి। ఇలా ఈ చెక్కడాలన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం పక్కకు తీసుకుని పెట్టుకోవాలి। ఇలాగే మిగిలిన పిండితో కూడా మనం చెక్కడాలను చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చెక్కడాలు రెడీ అయిపోయినట్లే। చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే చెక్కడాలని ఎంత ఈజీగా ప్రిపేర్ చేశామో। ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి। మరి ఇంత టేస్టీగా ఉండే ఈ చెక్కడాలని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ ని యాక్టివేట్ చేయండి।